హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ ద హోల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం చేస్తున్నాము అంటే దట్ ఈస్ వెన్ అ లైఫ్, ఒక లైఫ్ అంటే మీ బేబీ లైఫ్ అనేది మీ గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో అది చాలా క్రూషియల్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఎంబ్రియోస్ తయారు చేసుకోవటం, మీ బాడీలోంచి ఎగ్స్ తీయటము, హస్బెండ్ స్పర్మ్ తీయటం, రెండింటినీ ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేసుకోవటం ఇస్ వన్ స్టెప్. అండ్ దెన్ ఈ ఎంబ్రియో అనేది యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అన్నమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ చేసిన తర్వాత ఎలా ఉండాలి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వేయగానే మనం అలానే పడుకొని ఉండాలా, అసలు కదలకూడదా, అసలు లేచి నడవచ్చా? చాలామంది పేషెంట్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలా నడుస్తారో తెలుసా అండి? చాలా స్లోగా, మెల్లిగా, చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తారు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అలా నడవాల్సిన అవసరం లేదు. అంటే మనకు అర్థమైపోతుంది, పేషెంట్ ఇలా వస్తూ ఉంటేనే ఓకే, తనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, అందుకే అలా నడుస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే లోపల వేసిన ఎంబ్రియో ఫాస్ట్గా నడిస్తే కింద పడిపోతుందా, అతుక్కోకుండా అలానే జారిపోతుందా అనే డౌట్స్ ఉంటాయి. యూట్రస్ చాలా డీప్లీ ప్లేస్డ్ ఆర్గన్ అండి. సో యూట్రస్ యాంటీవర్టెడ్ పొజిషన్లో ఉంటుంది, నార్మల్లీ ఇలా స్ట్రెయిట్గా ఉండదు. మనం వేయగానే ఇలా కింద పడిపోవడానికి అలా ఉండదు. యూట్రస్ విల్ ఆల్వేస్ బి బెంట్, ముందుకి బెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వేసినప్పుడు దాని ఫండస్లో వేస్తారు, సో అది డైరెక్ట్గా కిందికి దానికి యాక్సెస్ ఉండదు. అండ్ ఇంకొకటి సర్విక్స్, యూట్రస్ యొక్క ద్వారం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ ఉండదండి, అది క్లోజ్డ్ ఉంటుంది ఆల్వేస్. ఓన్లీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఓవ్యులేషన్, ఇలాంటి టైమ్స్లో మాత్రమే అది కొంచెం ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ అదర్ టైమ్స్లో సర్వైకల్ ఆస్ క్లోజ్డే ఉంటుంది అన్నమాట. సో మీరు అలా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నార్మల్గా మీరు నడవచ్చు. నడవడమే కాదు, మీరు ఇంట్లో కుకింగ్ అండ్ చిన్న చిన్న పనులు, మీరు వాష్రూమ్కి వెళ్ళి రావటం, మెట్లు ఎక్కడం, ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ నార్మల్గా చేసుకోవచ్చు అండి. మీ ఎంబ్రియోకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది ఎంబ్రియోకి చాలా బెనిఫిషియలే అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత వాక్ చేస్తే అంత పెల్విక్ మజిల్స్ యాక్టివ్ అవుతాయి. పెల్విక్ మజిల్స్ యాక్టివ్ అవటం వల్ల బ్లడ్ ఫ్లో మంచిగా వస్తుంది అన్నమాట. బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే ఎంబ్రియో మంచిగా ఇంప్లాంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు. అండ్ కొంతమంది ఏంటంటే స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక మంచి ఇంప్లాంటేషన్ అవ్వడానికి? స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయా? స్పెషల్గా దానికి ఏ ఎక్సర్సైజెస్ ఉండవండి. ద మెయిన్ థింగ్, ద మెయిన్ ఫ్యాక్టర్, ఒక ఎంబ్రియో ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అవ్వాలి అంటే మెయిన్ ఫ్యాక్టర్ ఆ రెండింటి మధ్యలో ఉన్న బాండ్. సో ఆ రెండింటి మధ్యలో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, తర్వాత కొన్ని మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. అవి రెండింటి వల్ల వాటికి ఒక కనెక్షన్ ఏర్పడి అతుక్కుంటుంది అన్నమాట. సో మీరు ఏమైనా చేయండి, అంటే మంచి ఫుడ్ తీసుకోండి, ఏది తీసుకోండి, ఇఫ్ ద ఎంబ్రియో ఈజ్ బ్యాడ్, నో మ్యాటర్ హౌ మచ్ కేర్ యూ టేక్, ఆ ఎంబ్రియో అనేది అతుక్కోదు. అదే ఆ ఎంబ్రియో బాగుందనుకోండి, మీరు జంప్ చేసినా డ్యాన్స్ చేసినా ఆ ఎంబ్రియో ఊడిపోదు అనమాట, ఖచ్చితంగా ఇంప్లాంట్ అవుతుంది. సో ఎంబ్రియో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో. నెక్స్ట్ మీరు పెట్టిన ఎండోమెట్రియం, ఎండోమెట్రియం ఎంత థిక్నెస్ ఉంది, ఎంత మంచి బ్లడ్ సప్లై ఉంది, ఇవన్నీ బాగున్నప్పుడే ఎంబ్రియో మంచిగా ఇంప్లాంట్ అవుతుంది. సో ఇవే కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి బ్లడ్ సప్లై, మీ కంటిన్యూస్గా డైలీ యాక్టివిటీ బాగుండాలి, బెడ్ రెస్ట్ ఉండకూడదు. సో ఇలా ఎంత మంచిగా యాక్టివ్ ఉండి, ఫుడ్ చాలా లీస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా ఇంప్లాంటేషన్స్ అంటే అలా ఏం ఉండదండి. ఈ తింటే బాగా అవుతుందేమో, ఇది తింటే అవ్వదేమో. బట్ మీ ఒక్కటి ఏంటంటే మనం పపాయా ఫ్రూట్ అనేది మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము. పపాయా, పైనాపిల్ మన పెద్దలు కూడా చెప్తూ వస్తున్నారు. పపాయాకి కొంచెం మెటబాలిక్ ఎంజైమ్స్ చాలా హై ఉంటాయి, సో ఎంజైమాటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమన్నా అది ఇంటర్ఫియర్ అవుతుందేమో అని పెద్దలు అనుకుంటారు. బట్ అకార్డింగ్ టు సైన్స్ మేము అది కూడా చెప్పమండి, నార్మల్గా అన్నీ చేసుకోవచ్చు, స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏం లేవండి. బట్ యోగా ఈజ్ వెరీ బెనిఫిషియల్. యోగాలో మీరు మంచిగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ ఇంటేక్ బాగుంటుంది. ఆక్సిజన్ బాగున్నప్పుడు మన బేబీకి కూడా మంచిగా ఇంప్లాంటేషన్ ఇవన్నీ బాగుతాయి అన్నమాట. సో స్పెషల్ ఎక్సర్సైజెస్ అంటూ ఏం అవసరం లేదు. రెగ్యులర్ యాక్టివిటీస్, ఏది కొత్తగా స్టార్ట్ చేయొద్దు. మీరు ఇదివరకు వాకింగ్ ఎప్పుడు చేయలేదు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేస్తాను, ఇలాంటివి వద్దు. ఆల్రెడీ మీకు రెగ్యులర్గా మీ బాడీకి అలవాటు ఉన్న యాక్టివిటీ, డైలీ 2 ఫ్లోర్స్ ఎక్కుతున్నారనుకోండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా మీరు 2 ఫ్లోర్స్ ఎక్కచ్చు. ఇప్పుడే సడన్గా మేము ఇంత ఎక్సర్సైజ్ కోసమని ఎక్కాలంటే అలాంటివి వద్దు. కొత్త ఫుడ్స్ కూడా,
ముందు ఏవైతే మీకు అలవాటు ఉన్నాయో అలాంటివి మాత్రం రెగ్యులర్గా మీరు ఇంటేక్ తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కివీ ఫ్రూట్ తినొచ్చా, లిచీ తినొచ్చా, మేము ఇదివరకు ఎప్పుడు తినలేదు, ట్రాన్స్ఫర్ అయింది బట్ ఇప్పుడు బాగుంటుంది కదా తినొచ్చా అంటారు. కొంతమందికి కివీ ఫ్రూట్ అవి అనేది కొద్దిగా అలర్జిక్ ఉంటాయండి. సో డు నాట్ డూ ఎనీథింగ్ న్యూ, కొత్త కొత్తవి ఏం ట్రై చేయొద్దు, అలవాటైనవి మాత్రం చేసుకోండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ పెయిన్లెస్ టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్, మీకు పెయిన్ లేకుండా జరుగుతుంది. ట్రాన్స్ఫర్ తర్వాత ఒక్క 10 నిమిషాలు పడుకోబెట్టి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తామండి. సో హాస్పిటల్లోనే మేము 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచామన్నమాట. సో ఇట్ ఈస్ దాట్ సింపుల్ టెక్నిక్. సో ఇమ్మీడియట్గా మీరు నార్మల్గా వాక్ చేయొచ్చు, నార్మల్గా ట్రావెల్ చేసుకోవచ్చు, మీ నైట్ డ్యూటీస్ ఉన్నా ఏ ఉన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ టేక్ కేర్ దట్ అడిక్వేట్ రెస్ట్ ఉంటుంది, మీకు 6 to 7 hours గుడ్ స్లీప్ ఉంటుంది, అండ్ మీకు ఇచ్చే మెడికేషన్స్, ఏదైతే సపోర్ట్కి మెడికేషన్స్ ఇస్తారో అది కరెక్ట్గా వేసుకునేలాగా చూసుకోండి. సో ఇది చేస్తే చాలండి, స్పెషల్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.